ఈరోజు వచ్చేసి భారతదేశ చరిత్ర నమూనా ప్రశ్నలు, అంటే ఇండియన్ ఇండియన్ హిస్టరీ మోడల్ క్వశ్చన్స్ అన్నమాట. ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ సివిల్ ఎగ్జామ్స్, ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి గ్రూప్ 1, 2, 3 అండ్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్, ఎన్డీఏ అదర్ ఎగ్జామ్స్కి ఉపయోగపడతాయి అన్నమాట. సో ఇక్కడ మోడల్ పేపర్స్ మనము క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఇండియాలో పోర్చుగీస్ ప్రాబల్యానికి పునాదులు వేసింది ఎవరు? ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ వన్ వాస్కోడిగామా, సెకండ్ బార్తలోమియా డియాస్, థర్డ్ ఆల్బాకర్క్, ఫోర్త్ డూప్లెక్స్. ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్ ఆల్బుకర్క్. సెకండ్ క్వశ్చన్, ఫ్రెంచ్ ఈస్ట్ కంపెనీ వ్యవస్థాపకుడు ఎవరు? ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ డ్యూమాస్, సెకండ్ డూప్లెక్స్, థర్డ్ కోల్బర్ట్, ఫోర్త్ డీలాలీ. ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్ కోల్బర్ట్. థర్డ్ క్వశ్చన్, ఐసిఎస్కు ఎంపికైన మొదటి భారతీయుడు ఎవరు? ఆప్షన్స్ ఫస్ట్ వన్ అరబిందా ఘోష్, సెకండ్ సురేంద్రనాథ్ బెనర్జీ, థర్డ్ బిపిఎన్ చంద్రపాల్, ఫోర్త్ సిఆర్ దాస్. ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బిపిఎన్ చంద్రపాల్. ఫోర్త్ క్వశ్చన్, 19వ శతాబ్దంలో స్త్రీలను విద్యావంతులను చేయడానికి అత్యంత కృషి చేసి నల్పించింది ఎవరు? ఆప్షన్స్ ఈశ్వర్, ఆప్షన్ వన్ ఈశ్వరచంద్ర విద్యాసాగర్, చు ఆల్డ్ మిఘాలే, త్రీ డికే కాల్వే, ఫోర్త్ బ్రిటిష్ ప్రభుత్వం. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఈశ్వరచంద్ర విద్యాసాగర్. ఫిఫ్త్ క్వశ్చన్, భారతదేశంలో బాయ్ స్కౌట్స్ సివిల్ గైడ్ ఉద్యమానికి నాంది పలికిన వాడు? ఆప్షన్స్ వన్ చార్లెస్ ఆండ్రూస్, టూ భడన్ పావెల్, త్రీ రిచర్డ్ టెంపుల్, ఫోర్త్ రాబర్ట్ మంట్ గోమరి. ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ టు భడన్ పావెల్. హిందూయేతరుల్ని హిందువులుగా మార్చుటకు ఉద్దేశించిన శుద్ధి ఉద్యమాన్ని ప్రారంభించినది? ఆప్షన్స్ వన్ స్వామి దయానంద సరస్వతి, టూ అరబిందో, త్రీ స్వామి వివేకానంద, ఫోర్త్ రాజారాం మోహన్ రాయ్. ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ స్వామి దయానంద సరస్వతి. సెవెంత్ క్వశ్చన్, థియాసోఫిస్ట్ ఎడ్యుకేషనిస్ట్ మరియు భారత జాతీయ లీడర్ కింది వానిలో ఎవరికి ఈ వర్ణన చక్కగా సరిపోతుంది? ఆప్షన్స్ వన్ శ్యామ్నాథ్ ముఖర్జీ, టూ రవీంద్రనాథ్ ఠాగూర్, త్రీ అనిబీసెంట్, ఫోర్త్ శ్రీనివాస శాస్త్రి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ అనిబీసెంట్. ఎనిమిదో క్వశ్చన్, సతీ సహగమన దురాచారం చట్ట విరుద్ధమనే మని శాసనం చేసింది ఎవరు? ఆప్షన్స్ ఆప్షన్ వన్
రాజా రామ్ మోహన్ రాయ్ ఆప్షన్ టూ, లార్డ్ కార్న్వాలిస్ ఆప్షన్ త్రీ, లార్డ్ రిప్పన్ ఆప్షన్ ఫోర్, విలియం బెంటింగ్. ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ విలియం బెంటింగ్. తొమ్మిదో క్వశ్చన్, జాతీయ విద్యావ్యాప్తికి ఏర్పాటు చేయబడిన బెంగాల్లోని డాన్ సొసైటీ ప్రారంభికుడు. ఆప్షన్ వన్ రవీంద్రనాథ్ ఠాగూర్, టూ సతీష్ చంద్ర ముఖర్జీ, త్రీ భూపేంద్రనాథ్ దత్తా, ఫోర్త్ నచేంద్రనాథ్ సన్యాల్. ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సతీష్ చంద్ర ముఖర్జీ. దీపావళి ప్రకటన చేసిన వారెవరు? ఆప్షన్ వన్ ఆప్షన్స్ వన్ లార్డ్ ఇర్విన్, టూ లార్డ్ తిన్లిత్గో, థర్డ్ మహాత్మా గాంధీ, ఫోర్త్ సుభాష్ చంద్రబోస్. ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ లార్డ్ తిన్లిత్గో. పదకొండో క్వశ్చన్, సివిల్ సర్వెంట్ అను పదం ఈస్ట్ ఇండియా కంపెనీ రికార్డులోకి వచ్చిన సంవత్సరం. ఆప్షన్స్ వన్ 1960, టూ 1956, త్రీ 1772, ఫోర్త్ 1965. ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 1772. పన్నెండో క్వశ్చన్, 1850లలో తిరుగుబాటు జరిగినప్పుడు గవర్నర్ జనరల్గా ఎవరున్నారు? ఆప్షన్స్ వన్ కార్బన్, టూ లారెన్స్, త్రీ కార్నింగ్, ఫోర్త్ డల్ హౌసీ. ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ కార్నింగ్. పదమూడో క్వశ్చన్, 1885లో బాంబే ప్రెసిడెంట్ అసోసియేషన్ దేనికి వ్యతిరేకంగా ఏర్పడింది? ఆప్షన్స్ వన్ ఇల్బర్ట్ బిల్, టూ లిటర్ ప్రజా వ్యతిరేక విధానం, త్రీ వన్ అండ్ టూ రెండు, ఫోర్త్ పదిరెండు కాదు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ వన్ అండ్ టూ రెండు. దట్ మీన్ ఇల్బర్ట్ బిల్ అండ్ బిట్టన్ వ్యతిరేక విధానాలు. పద్నాలుగో క్వశ్చన్, సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ వ్యవస్థాపకుడు. ఆప్షన్స్ వన్ దాదాభాయ్ నవరోజీ, టూ గోపాలకృష్ణ గోఖలే, త్రీ ఎంజి రనాడే, ఫోర్త్ బాల గంగాధర తిలక్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ టూ గోపాలకృష్ణ గోఖలే. పదహైదో క్వశ్చన్, ఏ సంవత్సరంలో గాంధీజీ క్రియాశీలకముగా రాజకీయ రంగంలోనికి వచ్చెను? ఆప్షన్స్ వన్ 1916, టూ 1919, త్రీ 1930, ఫోర్ 1932. ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 1919. సిక్స్టీన్త్ క్వశ్చన్, స్వదేశీ ఉద్యమం ప్రారంభించినది. ఆప్షన్స్ వన్ మహాత్మా గాంధీ, టూ గోఖలే, త్రీ అనీబీ సెంట్, ఫోర్త్ ఏఓ హ్యూ. ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ అనీబీ సెంట్. ఇది ఆప్షన్ ఈజ్ త్రీ రాసుకోవాలి. ఓకే,
ఈబీ సెంట్. సో 17 క్వశ్చన్, మోఫ్లా తిరుగుబాటు 1921లో ఎక్కడ జరిగింది? ఆప్షన్స్: 1 కేరళ, 2 కర్ణాటక, 3 మహారాష్ట్ర, 4 పంజాబ్. ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ కేరళ. 18 క్వశ్చన్, ఈ కింది వానిలో మితవాదుల నాయకుడు ఎవరు? 1 గోఖలే, 2 తిలక్, 3 నేతాజీ, 4 అనిబి సెంట్. ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ గోఖలే. 19 క్వశ్చన్, ఢిల్లీ చలో అను పిలుపునది ఇచ్చినది? ఆప్షన్స్: 1 గాంధీజీ, 2 నెహ్రూ, 3 సుభాష్ చంద్రబోస్, 4 తిలక్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సుభాష్ చంద్రబోస్. 20 క్వశ్చన్, సెప్టెంబర్ 2, 1946లో ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం మొదటిసారి ప్రతిపాదించినది? ఆప్షన్స్: సైమన్ కమిషన్, 2 క్రిప్స్ మిషన్, 3 వాలెన్ ప్లాన్, 4 క్యాబినెట్ మిషన్ ప్లాన్. ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 4 క్యాబినెట్ కమిషన్ ప్లాన్. 21 క్వశ్చన్, ఈ కింది వానిలో దీనికి వ్యతిరేకంగా సెప్టెంబర్ 29, 1932లో మహాత్మా గాంధీ ఎర్రవాడ జైలునందు ఆమర నిరామర దీక్ష చేపట్టెను? ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 1 రామ్సే మేక్ గోనాల్ కమ్యూనల్ అవార్డు వలన. 22 క్వశ్చన్, డైరెక్ట్ యాక్సెంట్ ప్రత్యక్ష పోరాటము రోజు హిందూ ముస్లింల కలహముల వలన సాధారణ రక్తపాతం జరిగిన చోటు? ఆప్షన్స్: 1 ఢిల్లీ, 2 బాంబే, 3 ఢాకా, 4 కల్కత్తా. ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ కల్కత్తా. 23 క్వశ్చన్, ఈ కింది వానలో ఏ తరగతికి చెందినవారు భారత జాతీయ ఉద్యమంలో అతి తక్కువ పాలు పంచుకున్నారు? 1 రాజాతినేతలు ఆర్ రాజులు, 2 ప్రభుత్వ అధికారులు, 3 కర్షకులు, 4 పెట్టుబడిదారులు. ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 1 రాజాతినేతలు రాజులు. 24 క్వశ్చన్, గాంధీజీ మొదటిసారిగా సత్యాగ్రహాన్ని ప్రచారము ప్రారంభించినది? ఆప్షన్స్: 1 బల్దోరి, 2 బరోడా, 3 దండి, 4 చంపారన్. ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ చంపారన్. 25 క్వశ్చన్, కింది వానిలో గాంధీజీ యొక్క కన్సియన్స్ అని ఎవరిని పిలిచేవారు? ఆప్షన్స్: 1 సి రాజగోపాలాచారి, 2 జీకే గోఖలే, 3 లాల్ అలపత్రాయ్, 3 మదన్ మోహన్ ఘలవీయ. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ 1 సి రాజగోపాలాచారి. 26 క్వశ్చన్, స్టాఫర్డ్ క్రిప్ట్ ఈ కింది వానిలో ఇందులో సభ్యుడు? ఆప్షన్స్: 1 కన్సర్వేటివ్ పార్టీ, 2 లిబరల్ పార్టీ, 3 లేబర్ పార్టీ, 4 అధికార శ్రేణి. ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ లేబర్ పార్టీ. 27 క్వశ్చన్, భారతదేశంలో ఆంగ్ల భాషను ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ ఎవరు? ఆప్షన్స్: లార్డ్ హేస్టింగ్, 2 లార్డ్ బెట్టింగ్, 3 లార్డ్ కర్జన్, 4 లార్డ్ రిప్పన్.
The correct answer is Lord Bentinck. ఇరవై ఎనిమిదో క్వశ్చన్. 1857లో విప్లవ సమయంలో గవర్నర్ జనరల్ ఎవరు? ఆప్షన్స్: 1 డాల్ హౌసీ, 2 లారెన్స్, 3 కర్బన్, 4 కార్నింగ్. ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 4th వన్ కార్నింగ్. ఇరవై తొమ్మిదో క్వశ్చన్. కింది వానిలో సరిగా జతపరచబడిన దానిని గుర్తింపు. ఆప్షన్స్: 1 సిఎఫ్ ఆండ్రూ దేశబంధు, 2 లాలా జలపతిరాయ్ షేర్ ఈ పంజాబ్, 3 దాదాబాయ్ నవరోజీ గ్రాండ్ ఓల్డ్ మ్యాన్, 4th. పైవన్నీ సరైనవే. ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ పైవన్నీ సరైనవే. ముప్పై ఒక క్వశ్చన్. ఆర్థిక జాతీయవాదాన్ని వాదానికి అర్జునిగా పిలువబడే వాడెవరు? ఆప్షన్స్: 1 ఆర్సి దత్, 2 గోఖలే, 3 బిపిన్ చంద్రపాల్, 4th మదన్ మోహన్ ఘలావియ. ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆర్సి దత్. ముప్పై ఒకటో క్వశ్చన్. సైమాన్ కమిషన్ నియామకం జరిగినప్పుడు ఆప్షన్స్: 1 బ్రిటిష్ రాజ్య కార్యదర్శి బిర్కెన్ హెడ్, 2 ఇర్విన్ భారత వైస్ రాయ్గా ఉన్నారు, 3 బ్రిటిష్ లేబర్ పార్టీ అధికారంలో ఉంది, 4th బ్రిటిష్ రాజ్య కార్యదర్శిగా బల్డ్విన్. ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఇర్విన్ భారత వైస్ రాయ్గా ఉన్నారు. ముప్పై రెండో క్వశ్చన్. 1946లో మధ్యంతర ప్రభుత్వాన్ని జవహర్లాల్ నెహ్రూ ఎప్పుడు ఏర్పాటు చేసినప్పుడు హోంమంత్రి? ఆప్షన్స్: 1 బలదేవ్ సింగ్, 2 లియో ఖాత్ అలీఖాన్, 3 మహమ్మద్ అలీ జిన్నా, 4th సర్దార్ వల్లభాయ్ పటేల్. ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 32వ క్వశ్చన్. 1946లో మధ్యంతర ప్రభుత్వాన్ని జనరల్గా జవహర్లాల్ నెహ్రూ ఏర్పాటు చేసిన హోంమంత్రి ఎవరు? ఆప్షన్స్: 1 బలదేవ్ సింగ్, 2 లియోఖాత్ అలీఖాన్, 3 మహమ్మద్ అలీ జిన్నా, 4th సర్దార్ వల్లభాయ్ పటేల్. ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సర్దార్ వల్లభాయ్ పటేల్. ముప్పై మూడో క్వశ్చన్. 1940 అక్టోబర్ 17న వ్యక్తి సత్యాగ్రహాన్ని ప్రారంభించిన వారు? ఆప్షన్స్: 1 ఆచార్య వినోబాభావే, 2 ఎంకే గాంధీ, 3 జవహర్లాల్ నెహ్రూ, 4 సర్దార్ వల్లభాయ్ పటేల్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆచార్య వినోబాభావే. ముప్పై నాలుగో క్వశ్చన్. ఏ ఉద్యమానికి హిందూ ముస్లిం రెండు వర్గాల మద్దతు ఇవ్వబడినది? ఆప్షన్స్: చంపారణ్ సత్యాగ్రహం, 2 ఖిలాఫత్ ఉద్యమం, 3 దేశ విభజన వ్యతిరేక ఉద్యమం, 4th క్విట్ ఇండియా ఉద్యమం. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఖిలాఫత్ ఉద్యమం. ముప్పై ఐదో క్వశ్చన్. 1857 విప్లవంలో పాల్గొనని వారు? ఆప్షన్స్: 1 రాణి లక్ష్మీబాయ్, 2 భగత్ సింగ్, 3
Tantia Tofe for Nana Sahib. Correct answer is Bharat Singh. ముప్పై 6 క్వశ్చన్. శాసన నుల్లంఘటన ఉద్యమం తర్వాత మొదలైనది. ఆప్షన్స్ 1 దండియాత్ర, 2 బెంగాల్ విభజన, 3 కాంగ్రెస్ సంపూర్ణ స్వరాజ్య ప్రకటన, 4 అనిబిసెంట్ హోమ్ రూల్ ప్రకటన. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 1 దండియాత్ర. ముప్పై 8 క్వశ్చన్. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు కాంగ్రెస్ అధ్యక్షుడు. ఆప్షన్స్ సర్దార్ వల్లభాయ్ పటేల్, 2 బేబీ కృపాలని, 3 మహాత్మా గాంధీ, 4 జవహర్లాల్ నెహ్రూ. ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బేబీ కృపాలని. ముప్పై 9 క్వశ్చన్. ది గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలువబడిన వారు. ఆప్షన్స్ 1 దాదాభాయ్ నవరోజీ, 2 రవీంద్రనాథ్ ఠాగూర్, 3 మహాత్మా గాంధీ, 4 జస్టిస్ రాసాడే. ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ దాదాభాయ్ నవరోజీ. నలభై 1 క్వశ్చన్. భారత జాతీయ కాంగ్రెస్ మొదటి మహిళ అధ్యక్షురాలు ఎవరు? ఆప్షన్స్ 1 అనిబిసెంట్, 2 సరోజినీ నాయుడు, 3 కృపాలని, 4 రాజకుమారి అమృత్ కౌర్. ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ అనిబిసెంట్. నలభై 1 క్వశ్చన్. విజయము వీరస్వర్గము, డూ ఆర్ డై అనే నినాదం స్వాతంత్ర ఉద్యమంలో శక్తివంతమైన నినాదంగా పనిచేసింది. దీనిని ఇచ్చిన వారు ఎవరు? ఆప్షన్స్ 1 గాంధీ, 2 నెహ్రూ, 3 తిలక్, 4 సుభాష్ చంద్రబోస్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ గాంధీ. ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. 42 క్వశ్చన్. క్విట్ ఇండియా ఉద్యమానికి నాయకత్వం వహించిన వారు. ఆప్షన్స్ 1 మహాత్మా గాంధీ, 2 జవహర్లాల్ నెహ్రూ, 3 సరోజినీ నాయుడు, 4 వీరెవరు కారు? ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ మహాత్మా గాంధీ. నలభై 3 క్వశ్చన్. భారత స్వాతంత్ర ఉద్యమంలో మహాత్మా గాంధీ ప్రవేశించిన సంవత్సరం. ఆప్షన్స్ 1 1919, 2 1915, 3 1917. ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 1919. నలభై 4 క్వశ్చన్. భారతదేశంలో మహాత్మా గాంధీ సత్యాగ్రహ ఉద్యమాన్ని ఎక్కడ ప్రారంభించారు? ఆప్షన్స్ అహ్మదాబాద్, ఆప్షన్ 2 బల్డోలి, ఆప్షన్ 3 చంపారన్, 4 డేకా ఖేడా. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 చంపారన్. 45 క్వశ్చన్. సర్వెంట్ ఆఫ్ ఇండియా సొసైటీ స్థాపించిన వారు. ఆప్షన్స్ 1 దాదాభాయ్ నౌరోజీ, 2 మోతిలాల్ నెహ్రూ, 3 మదన్మోహన్ మలామియా, 4 గోపాలకృష్ణ గోఖలే. ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ గోపాలకృష్ణ గోఖలే. సో ఇంకా మోర్ వీడియోస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కావండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.